దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల త్యాగాలు మరవలేనివని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ అన్నారు. భారతీయ యువమోర్చా మాజీ సైనికుల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన విజయ దివాస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. యుద్ధంలో మరణించిన సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రద్ధాంజలి ఘటిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ పీక్ మీదకి వెళ్లి మన ఇండియా ఫ్లాగ్ ని కార్గిల్ లడక్ దగ్గర అండ్ కార్గిల్ దగ్గర మన యొక్క ఫ్లాగ్ ని ఆ రోజు హాయిస్ట్ చేసిన ఆ మధుర క్షణాలు ఇప్పటికీ కూడా గుర్తుంటాయి. అయితే ఈ విజయ్ దివస్ లో మనకు ఒక సాడ్ థింగ్ ఏంటంటే, ఆ రోజు ఈ యొక్క యుద్ధంలో అంటే పాకిస్తాన్ వారు ప్రేరేపించినటువంటి యుద్ధంలో ఇంచుమించుగా 524 మంది మన భారతీయ సైనికులు అనేవారు అంటే అమరులయ్యారు. అంటే వారి యొక్క జ్ఞాపకార్థం మనం ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా వారి యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ఈ రోజు మనం అందరం కూడా ఈ మ్యాటర్డ్ సోల్జర్స్ అండ్ దేర్ బెరీవ్డ్ ఫ్యామిలీస్ ఆల్సో అండ్ విక్రమ్ బాత్రా ఐ థింక్ హీస్ ద వన్ మేజర్ ఈ అతను ఒక 4 ట్రూప్స్ ని కూడా ఆ రోజు మట్టు పెట్టి బట్ నాకు బాగా గుర్తు ఆ రోజు మేము టీవీలో కూడా చూసేవాళ్ళం. అంటే చాలా మంది